గలీజ్ కొడుకులను క్షమించాడు, దుగ్గునమేమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వేవని బే, ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్, నేను నారాయణ కొడుకుని సార్. పొట్టినారు కానీ కొడుకువా? ఇంత పొడుగున్నావేం రు? అవును సార్, అంటే మా చిన్న మామ పులికి సార్. మీ అయ్యారు 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడే కంత్రి కానీ ఉంటగా. లేదు సార్. చక్కగా అయితే వా, గానిలో కీడిసేమంటావా? చక్క అవుతా సార్. ఏ కత్తి అన్న, గిని పట్టుకపోయి గా చారు కానీ కప్ప చెప్పరా. అలాగే అన్న, రామయ్య ఉంటాను సార్. చాలు చాలు. వెనకేముందిరా ముంగడవు. చారే, గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆల నుంచి వీడు కూడా ఇక్కడ పనిచేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాచార. నువ్వేనా పెద్ద కంచి కామకొట్టి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? పెద్ద ఇంట్రడక్షన్లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా, డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కట్నే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాశ్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారు. జోడించి కొట్టేస్తాను ఎదవ్వా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదవ వాటర్ వేసుకుని పని మళ్ళీ ఎదవని. ఈ ఎదవల టీలు కూడా నాకి. నేను ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగ? నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈరోజు పంచమి, శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింకు కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమటొచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు, కాళ్ళు, చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానీ కానండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పని ఎవరుంటారు? శ్రీనివాసరావు గారు. ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి, అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరుంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారు చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు, మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? ఐదోది లేదు, వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవరాంక్ వేరే చేశాడు, బెయిల్ తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు, మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. మరి అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకాగదు, గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో లెక్కవండి. ఎత్తున్నాను, ఇదిగో ఇదిగో కాల్చండి. చరి గారు, ఒక్క నిమిషం. మొహమ్మద్ అవుతుందా? ఈ ముసలోడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు, ఆయన ఇంటికి పెద్ద దిక్కు. దిక్కుమాలినోడ్లా ఉన్నాడు, వీడి పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా. ఆయన శంకర గౌడ్ గారి స్వయానా పెదనాన్నగారు, చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. నమస్తే. మనం మాట్లాడేది ఏది వాడికి వినిపిస్తుందా? వినిపిస్తుంది, కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే చెప్పాను కానీ అన్ని పడిపోయినాయి అని. అర్థమైందిలే, మంచిలే కదా. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కబుర్ నుండి రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు, ఎక్కడికి వెళ్తావరా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది, మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబు చూడలేకపోతున్నావు. ఏం చేయగారు? రావు గారు, రావు గారు, ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఈ ఎదవ నన్ను తిట్టినా పర్వాలేదండి, ఎవడూ చెప్పుకోలేడు కదరా. నమస్తేనా, నమస్తే, నమస్తేనా. దేవుడు నీ బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడు తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు, అంత గొప్ప నచ్చాడాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది కదా, కొట్టి జాగ్రత్త. చేయించి ఇప్పుడు అలాగే మారుతాయి అన్న. ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న, ఇప్పుడు తాగానే ఇక్కడ పెట్టాను. ఓకే, ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజు ఒక మనిషి యావరేజ్ గా ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లేకుతానేంట్రా? అసలు మీరు మమ్మల్ని మనుషులాగా తీర్చేస్తున్నారా? ఎన్నీ కుడి చాకరే
ఏం జరిగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే, వచ్చిన రెండో రోజు నోరు లెగుతుందంటే నీకు బోయగాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారిగారు మీరు లెక్క పెట్టకండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా, వీరికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అంటే డ్యాన్సులు కడతావా? శ్రీరంగారు నీ పని శంకరణ. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారిగా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడండి, మీరు చెప్తానంటుంటే శారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులు గేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టా అని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళునెత్తి నెక్కే కరెక్ట్ గా వచ్చేసారు. ఏం చదిగారు? ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చోడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది, పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలకి పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే, పోతానే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు, ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. అవురా కత్తి, దీనికి జీతం ఎంత తీసుకురా? వీడికి జీతం ఎందుకు లే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1,000 పెంచుతా అన్నారు. గా పెంచాడు ఏదో, దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్. రావు గారు మీరు భోంచారా? చేస్తా, ఎందుకు చేయం? రండి లైన్లో నిలబడదాం. ఎలాగో చివరినున్నాం, అక్కడ నిలబడే బదులు ఇక్కడ కూర్చోడం బెటర్ కదా. కరెక్ట్ గా చెప్పారండి. బ్రెయిన్ యూస్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుంది చారిపోయ. ఆ విషయం ఆల్రెడీ ప్రూవ్ చేశారు కదా సార్ మీరు. పళ్ళెం ఇచ్చింది తినటానికి, తేనె మార్కొడానికి కాదు. నాకు సంగీతం అంటే ప్రాణం అన్న. ఖాళీగా కూర్చునే బదులు దరివేసుకుంటే తప్పే ఉని చెప్పు. పైగా సంగీతానికి పశువులు పావులు స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. ఏం చారి గారు? నేను ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను ఇన్వాల్వ్ చేయండి సార్. సోదాపి వెళ్ళి తినండి. అలాగే సార్. మనం ఏం చేసామండి, అలా మాట్లాడితే ఏంటాడు? ఏమండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీతో స్నేహం నా ప్రాణం మీదకి వచ్చేటట్టు. సరే భయ్యా, పైనుంచి ఎవరు దరివేసింది? ఐఎమ్ ఫీలింగ్ హంగరీ సార్. ఏం పాటలు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారిజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. అమెరికన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా, మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవ్వడం నిప్పొట్టి పెద్ద ఉండవండి, అలాంటి భూత మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే, మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. ఈ మిషన్ లో వచ్చిన కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు? ఏ హీరోయిన్ వచ్చేస్తా, ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. చారిగా సార్, ఇదంతా నీ ట్రైనింగ్ కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం, నేను ఇల్లనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్ కలిసిపోయి ఏంటా ఇటు పరిచయం ఎదురుసోని ఎదురు చెప్తాను రే నీ పని. అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్న. కనక దాస్ గారు, చాలా అన్యాయం అండి. శంకరబాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి, ఇదంతా రావు గారి డెసిషన్ అండి. It's my decision. Actually, ఇక్కడ ఏం జరుగుతుందంటే, a man can make a lot of mistakes, but a computer cannot. Finally, what I want to say is, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చేయొచ్చు. చూబెట్టు. నకపోరగాడు కొల్లు లాంటి దిల్లుని నోడు, అల్లరీడు పిల్లగాడు అకటాయి కానికాడు, అందరికి నచ్చిన పాటు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఇంద్ర అంటే అయిపోతాయి. దానికి దీనికి ఇంద్ర కనెక్ట్ సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? అట్లనే. వంకాలతో నడవదు? కష్టం సార్. ఎన్ని కావాలి అంటే, రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాయి, స్విచ్ ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయన గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అనుకో, ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా అచాక్, ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేం సార్, ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరూ తెలియద్దు. రే కత్తి. కత్తి అన్న, ఈయనకి జీతం ఏమిస్తుర్రా?
మొన్నే అనవసరం కంగారు పడి వైపు పెంచేవన్నా. ఇంకో రెండు పెంచారా ఇంకి? కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు? కుంభాలు కుంభాలు తింటాం, ఎల్లు రావటం బద్దలేసిపోతే. అయ్య బాబు సూపర్ గా ఉందండి. ఎవరు తాలూకా అండి? కాదండి, ఆంజనేయ జోలీ అని హాలీవుడ్ తాలూకా. అందుకే ఆ లెవెల్లో ఉంది. పైన పాప కూడా ఇదే లెవెల్లో ఉంటుందా చారీజీ? ఏంటండి అంత జరికిచ్చారు? ఆ విషయం నన్నే అడగండి, మీకు దండం పెడతాను. ఇంతగా అమ్మాయిని మీరు చూసారా? చూడటమా, చూసిన వాళ్ళకైతే ఏమైందో కనపడతానే ఉందిగా. చరి గారు ఇటండి, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? ఏంటది? ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా చూసొచ్చాయి. అది నిన్న మళ్ళీ చూస్తావా? బీభత్సం తెలిపోయింది. ఏమైందండి? అయ్యో బాబు, ఎవరు చూడలేదు కదా. చరిజీ ఏంటండి అమ్మాయి అలా ఉంది? శంకర్ గౌడ్ గారు చెల్లెలంటే గౌడిగేదిలో ఉంటది అనుకున్నాను, కానీ నేను మిస్సుల్లా ఉందండి. గుంట రావు గారు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు. ఒకలేండి, బ్రెయిన్ లేకుండా బాడీ నమ్మకం యాదవలు. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, చెప్తాను. ఎందుకు త్వరగా పంతరా? హలో, ఒరే స్వామి, నన్ను ఒక అమ్మాయి ట్రై చేస్తుందిరా. ఏ అమ్మాయి రా? అదే రా, గౌడ్ గారి చెల్లెలు. రే జాగ్రత్త రోయ్. ఏం చేయమంట అబ్బాయి నన్ను, ఊరికే మీద పడిపోతుంటే. ఏంటి అమ్మాయి గోకేస్తున్నా నిన్ను? రక్తాలు వచ్చేలా గోకేసింది. నేను అనుకోడు నా హైట్ కే పడిపోయిందిరా. శంకర్ గౌడ్కి విషయం తెలిస్తే నాకంటే మగాడు దొరుకుతారేంట్రా అడిగి. ఏం చదివే? సరే గాని సాయంత్రం మన వాళ్ళందరినీ వచ్చామను, పార్టీ ఇస్తున్నా. పార్టీకి మేము కూడా రావచ్చు? ఏం జరిగారు, స్టోన్ మార్చి మాట్లాడుతున్నారేంటి? మారింది వాయిస్ కాదు, నీ ఫిట్. నేను నీ మీద పడిపోతున్నాను. చిచి, మీగా కర్మ ఏంటండి? మేమంతా మా బతికెంత? మా అన్నయ్యకి నీకంటే మగాడు దొరకడా? అయ్యో నేను ఎప్పుడన్నానండి? ఏం చరిగారు? రామాలేకు, నీ ఫోటో తేడా నాకు తెలుసు. నువ్వు వాగిన చెత్త అంతా ఇందులో రికార్డ్ చేశాను, వీడియోతో సహా. టెక్నాలజీని వాడుకోవడం నీకే కాదు నాకు కూడా తెలుసు. ఇది మా అన్నయ్యకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసండి. ఇప్పుడు మీరు చెప్పకుండా ఉండాలంటే నేను ఏం చేయాలండి? కృష్ణా థియేటర్ లో ఫనా సినిమా ఆడుతుంది. టికెట్లు కష్టం ఉంటాయి, మా ఫ్రెండ్ చెప్పాడు. అందుకే చూడాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో ఎవరికి తెలియకుండా నాకు సినిమా చూపించి తీసుకురావాలి. సాయంత్రం అమ్మాయిని సినిమాకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. అదే ఆలోచిస్తాను. ఆటో తీసుకుని రెడీగా ఉండు, సెకండ్ షో సినిమాకి వెళ్దాం. నీ కుమారి. కుమారి, కుమారి నిన్నే పిలిస్తే వినపట్టలేదా? ఏమే పక్కబట్టాలు జరదలే. ఆ వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చౌడ ఎక్కువైపోయింది. మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. పొద్దుగాలే మార్కెట్ పోయి మటన్ తీసుకురావాలి, జల్దీరా. నువ్వు తొందరగా రావా బాబా, ఎవరన్నా చూసే తోలు తీసేస్తారా. నేను పోనీ, లైఫ్ లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాం, పోనీ.
బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు? తీసేయచ్చు కదా అది. అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం బాబాయ్? హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలకీరా. సరిగ్గా చూడు, ఎంత అని చెప్పు. పదిహేను. పదిహేను రూపాయలా? నీ ఆటో కంటే మీటర్ ఫాస్ట్ గా ఉందిరా. ఇదిగో ఏంటి, ఐదు రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా పదే ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? పదిహేను. అంటే ఎంత అన్నట్టు? పదిహేను. ఎలా కనబడుతున్నాను రా? ఐదు రూపాయలు అయితే పదిహేను రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉన్నాయి వస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్ కుమారి, సార్ ఎవడా కుమారి? డబ్బులు ఉంది సార్. తుమ్ము కోట అయ్యావా? ఎలా కుమారి తుమ్ము? దరిద్రంగా ఉంది. మీరు అలా ఏం చేస్తున్నారు? ఏంటో మీ అన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి? నువ్వు పోతా. వెళ్ళి ఏమైనా తీసుకురా. డబ్బులు నేను ఏమైనా పర్స్ తెచ్చానా? తీసుకురా పో. కోపడకండి మేడం, తీసుకొస్తాను. పోరి కేసులో ఉందిరా. ఎంత? 20 సార్. బబ్లు కేసు అంటే ఏంటి? కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి? పోలీస్ కేసు ఉంది, సూట్ కేసు ఉంది, కోర్ట్ కేసు ఉంది. కాదు, వాడు నన్ను చూసి కేసు అన్నాడు. చూడడానికి ఎలా ఉందా ఏంటి? అదేం లేదులేండి, వదిలేసండి. చెప్పు. అంటే నా మాట వదిలేని చెప్తాను. చెప్పు. కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. వదిలేసండి, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. చెప్పింది చీకపోతే నువ్వు పోతావు. మేడం గారు, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? నువ్వు వెళ్తావు, వాళ్ళకి నేను వెళ్తావు. నేనే వెళ్తాను, నేను ఉండండి, నేనే వెళ్తాను. ఏదో ఒకటే సస్తా. హీరో వస్తున్నాడు రా. ఏం రూ, అది పంపిస్తే వస్తావా? అదిగా శంకర్ గౌడ్ పేరు విన్నారా? శంకర్ అన్న. అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి. ఏమైపోయినట్టు ఎవరిని తీసుకెళ్ళిపోయారు? మీరు టీం ఎక్కడి నుంచి వస్తున్నారండి? సినిమాకి వెళ్ళి వస్తున్నాను. సినిమాకా? చెప్తాను నాన్నగారితో. నేను కూడా చెప్తాను. ఏమని? నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనండి. అన్ని హాల్ కొంగు కుంకప్పుకుని రండి, కుంకప్పుకుని. నేను కత్తి అయితే మీరు గుణపం. నువ్వు చేసిన పనికి కోపం రావడం లేదు, భయం వేస్తోంది. నువ్వు మామూలు ఆడపిల్లవి కాదు, శంకర్ గౌడ్ చెల్లెలివి, గుర్తుంచుకో. శంకర్ గౌడ్ చెల్లెలు సినిమా చూడకూడదా? హౌ సాడ్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారన్న. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడిగిపోయినాయిరా. నాకేం తెలియదండి, నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు.
పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆయన్ని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తావు సంగతి అన్నకు తెలిసిపోయిందిరా. అయ్యయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. బబులు గాని ఇంటికి వర్రి, వాడు లేకుంటే వాళ్ళ అమ్మ అయ్య ఎవరుంటే గాలని ఎత్తుకరాలి. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయుర్రా. ఇక్కడ ఏం రా నక్రాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం చదిగారు? పైసలేడరా. సరే అది పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా. సరే పైసలు ఎక్కడా? ఇది కూడా మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూట్ చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దుబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జదు కాపాడి నువ్వు. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు కాని వారా చెప్పి నాకు బాధపడతావు కత్తి? అర్థమైందన్న, ఇంకో 2000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే, 4. ముట్టి పగిలిపోద్దు రే. సూపర్, ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థాంక్స్. ఒట్టి థాంక్స్ చెప్పే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి, తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి, ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటి తలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్, తెలిస్తే ఒకేసారి చంపేస్తాడు. మీలా రోజు టార్చర్ చేయడు, వెళ్ళండి. ఊరుకు తెరిచిపోతుంది రోజు. శ్రీరంగారంగ, ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్ర లేక నోటి క్వశ్చన్ బాగేశాను. ఏమండి, నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. దెబ్బైపోతావా? బాడీలో గ్లూకోజ్ లెవెల్ బాగా తగ్గిపోయింది. ఈ రోజు కూడా ఎంత తినకపోతే రేపు బలవంతంగానైనా గ్లూకోజ్ ఎక్కించాల్సి వస్తుంది. చాలా నడుబే, ప్లీజ్ టేక్ కేర్ అఫేర్. ఉంటాను సార్. ఏందమ్మా ఇది, చెప్పడం ఇష్టం లేకుంటే చెప్పక, కానీ టిఫిన్ అయితే చెయ్యి. నేను తినను. గదే డాక్టర్ డేంజర్ అని చెప్పిండు. చచ్చిపోతాను అంతేగా. సచ్ నే బతుకుంటానా? ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదన్నావు, వెళ్ళట్లేదు. జైల్లో ఖైదీలా ఉంటున్నాను, కనీసం నాతో మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేడు. ఏమ్రా పూజమ్మ, మాట్లాడితే కూడా మాట్లాడతలేరా? మాట్లాడుతున్నామనా? వీళ్ళ నేను చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళు చెప్పేది నాకు అర్థం కాదు. బర్గర్ అడిగితే బజ్జీలు తీసుకొస్తారు, కాస్మెటిక్స్ అడిగితే కలర్ పెన్సిల్స్ చేతిలో పెడతారు. అర్థమైంది, సమజైంది. ఏయ్ అన్నా, గా బబుల్ గాని పట్టుకురానరా. ఇప్పుడే లాక్కొచ్చేతానన్నా. ఏయ్ అన్న, నేను ఇడిసి రమ్మన్నాడు పద. నీ పొట్టి కొంచెం నీ స్పెషల్ గా చెప్పాలంటరా పద. వస్తున్నాను సార్. వచ్చారన్నా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? కళ్ళు నెత్తికెక్కినాయా? అదే సార్. ఏమేం సార్? పాగలగాని అనుకుంటురారా? లేదు సార్. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటురా? నేనేం చేయలేదు సార్. నా చెల్లెలు పూజమ్మ ఎరుకనారా? తెలుసు సార్. ఎట్లెరుక? చారీ గారు చెప్పారు. ఏమ్రా చారీ, అయ్యా నా సంగతి ఎరుకుండి కూడా చిల్లర లెక్కలు చేస్తున్నావులే. నేనేం చేశాను సార్? తమరికి చెల్లెలు గారి మీద ఎంత ప్రేమ ఉందో రావు గారికి చెప్పాను సార్. అంతే సార్? అంతేనా? అంతే 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 బట్టు సార్. చల్ పొమ్మన్నది కానీ నిన్ను కాదు. ఏమరా ఛాతి చూపెడుతున్నావు, బటన్ పెట్టు. రేయ్ బబులు, గీ దినంకేం ఆఫీస్ పనులే కాదు, పూజమ్మకి ఏం కావాలని అన్ని నువ్వే చూసుకోవాలి. అలాగే సార్. గీ జంగిలీ కొడుకులకి ఇవ్వడానికి ఇంగ్లీష్ రాక పూజమ్మ ఇబ్బంది పడుతుంది.
ఏంద్రా కరెక్ట్ మీరు ఏం చెప్తే అది కరెక్ట్ సార్ అచ్చా నీకు ఇంగ్లీష్ వచ్చా వచ్చు సార్ బాగొచ్చా ఏదో మీ దయ సార్ ఏది మా చెల్లెలతో ఒకసారి మాట్లాడరా చూస్తా హలో హేయ్ గట్టిగా హలో హలో థ్యాంక్స్ ఫర్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ ఐల్ నెవర్ టెల్ హిమ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అరే రే 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 ఏం జబర్దస్త్ అంగ్రేజ్ మాట్లాడుతుందిరా నా చెల్లెలు నమస్తే అన్న నారాయణ బాగున్నావా బాగున్నాను అన్న కూర్చో పర్లేదన్నా నన్ను నిలబడమంటా నేనే వస్తున్నా అచ్చా నిన్న మీ వాడు పనిలోకి రాలేదేమో ఆ విషయం మాట్లాడడానికి వచ్చినా మీ దగ్గర పెడితే లైన్ లో పడతాడు అనుకున్నానా ఎవరు అమ్మాయిని అనుకేసం తిరుగుతున్నాడు నిన్న సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు అమ్మాయా నా రూమ్ లో ఏసీ పని చేయడం చెల్లెమ్మ రూమ్ లో ఏసీ ఖరాబ్ అయిందంట మెకానిక్ ను పిలిపేరే అచ్చా నారాయణ అమ్మాయి అమ్మాయి అనేది అను అది ఇది ఏంది కుంటిదా గుడిదా అదేం లేదన్నా వాడికి నాలుగు దగ్గర నుంచి బుద్ధి చెప్పాలన్నా లేకపోతే కొప్ప బుద్ధి ఏం బుద్ధి చెప్పాలవా ఏమిటి ఏం చెప్పాలన్నా ఇలాంటి వెదవేష్టాలు లేకుండా చిత కొట్టి నాన్న నేను ఇక్కడికి వచ్చినట్టు వాడు చెప్పుదా ఆయనకి అంత భయపడతావేమో ఇప్పటికి ఏం చేస్తానన్నా ఇంటికి పార్టీ ఆడి పార్టీ చెప్తే నాకు ఫుడ్ ఉండదు కర్మ ఏం చేస్తాను నమస్కారం పెద్ద సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏం రా నిన్న ఎడిపోయినో నిజం చెప్పంటారా నాలుక గోస్తా అబద్ధం చెప్తే మా నాన్నగారు కుంట్లో బాగాలేదు సార్ మీ నాయనక ఏమైంది ఒక్కటైతే చెప్పండి సార్ కానీ చాలా రోగాలు ఆయనకి లివర్ చెడిపోయిందండి లివరా అవును సార్ తాగుడు ఎక్కువై మీ నాయన తాగుతాడరా పుల్లుకు తక్కువ తాగడు సార్ రెండు కిడ్నీలు కొట్టేసినాయండి కిడ్నీలు ఏముందిరా ఎవడో ఒకటి ఇస్తాడు నువ్వు మంచిగా ఉన్నావు కదా నేను సింగిల్ కిడ్నీ కానీ అవడం తప్ప యూజ్ ఏం లేదని డాక్టర్ చేతులు ఇస్తే సార్ నిన్నంత అదే డిస్కషన్ అయితే బక్కెడు దానిస్తాడా మాక్సిమం ఆరు నెలలు అంటున్నారు సార్ మినిమం తెలీదు నారాయణ ఏదో మీ అభిమానం తప్ప నారాయణ అన్న శివశివ అన్న ఇంకా ప్రయోజనం లేదు సార్ నిజం చెప్తే ఇప్పుడే పోతావరా ఇప్పుడే పోతా ఏం నిజం నారాయణ వీడు వీడు వెంటే తిరుగుతున్నది మామూలు అమ్మాయి ఏం దానికి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా కత్తులు ఉన్నాయి అరే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే మన దగ్గర తుపాకులు ఉన్నాయా నువ్వేం పరిశాం చేయకపో ఈ వయసులో పోరాలు ఎట్లనే చేస్తారు రాబాయ్ నువ్వు ఫికర్ చేయక నేను చూసుకుంటా పో నేను చూసుకుంటా పోరాబాయ్ అవురా బాబులు మీ అయ్యం తాగుబోతోని చేసి ఏం స్టోరీ చెప్పినో రా చెబట్టలు వచ్చినాయి పొట్టోనికి అచ్చా రే పిల్ల అందంగా ఉంటాదిరా చాలా బాగుంటుంది సార్ లవ్వా తెలియదు సార్ మళ్ళా ఆ పిల్ల దిక్కేంచరా చెప్పలేదు సార్ ఇంకేంది బా చెప్పేది ఇంట్లో కండ్ల గంతలు కట్టి నీ ఎంబడి తిరుగుతుందా అంటే ప్రేమ లేకుండా ఉత్తానే తిరుగుతాదిరా బాగా అచ్చా నీ సైడ్కి ఏం చెందిరా కథ నాకు కూడా తనంటే ఈడు ప్రేమలో పడి పాగాలు పాగాలు అయ్యేటట్టున్నాడు పని కూడా చూసుకో ఈడేం దేవదాస్ ఇక్కడ ఇప్పటికీ అసలు తిన్నాం ఎన్నెంతాం ఏంటిలో ముందు తెచ్చేస్తాం దైత్యం రూపా ఏరా గాడ్ ఫాదర్ ఇంతకీ నేను చెప్పినమ్మా ఎవరో తెలుసా పూజ అక్కడ కొమ్మ మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా అసలు ఏంటి మీ గొడవ మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే పూజ కాదు వీడు సావుకి బాజ ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు ఎవరు శంకర్ గౌడ్ చెల్లెలే మా నాయనే మా బంగారమే నువ్వు శంకర్ గౌడ్ చెల్లెని ప్రేమిస్తున్నావా చెప్పింది వినిపించుకోరేంటి మీ చెవులో ఉన్న దిబ్బి లేసిపోయా వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు కానీ వాడు చెల్లెని ప్రేమిస్తే తప్పేందా వాడు మన కుటుంబం మొత్తానికి పారగడతాడే వాళ్ళు ఊరుకోండి శుక్రవారం పూట ఏమిటా మాటలు నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే అమ్మా నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి సరే నాకు తలకాయ కూర అలాగే రా నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది ఈసారి కిడ్నీ తింటాను ఇదిగో మార్కెట్ కి వెళ్ళి తీసుకురండి మళ్ళీ మార్కెట్ కి ఎందుకే మీకు కావాల్సిన పాత్రలన్నీ నా బాడీలోనే ఉన్నాయి దాని కోసం తినండి రావు గారు మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలి పెట్టడమే చేశారు వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట వెతకలేక చస్తున్నారా రౌడీ వెధవులు ఆ లేపుకెళ్ళి నేనేనండి ఏమైంది చారి గారు ఏం లేదు మీరు కానివ్వండి కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి అయిపోయిందా లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా అయిపోయింది శ్రీరంగరంగ అదేం చారి గారు బీపీ టాబ్లెట్ బాబు మీకు బీపీ ఉందా
మీరు చేయరాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. మీకు దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పిలుస్తున్నా రెళ్ళు పెళ్ళు రెళ్ళు నాయన. ఏంటి మేడం పిలిచారు? చాలా బాస్, లేకపోతే ఇంకోసారి చెప్పంటారా? ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్యకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచిగా జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లం ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను, ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే ఇప్పుడు మ్యాప్ వేద్దాం. చరి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఎందుకండి? హలో, నేను కార్పొరేటర్ కృష్ణానని మాట్లాడుతున్నా. కార్పొరేటర్ కాదు బే. కార్పొరేటర్ ముందు పేరు పలకడం నేర్చుకో. ఫోన్ బల్లుగడికి ఇస్తున్నానా బావా ఫోను? రే బల్లు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టి శంకర్ గౌడ్ అన్ని లేపేశాడు. మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసిందిరా, తన్ని చంపాలనుకుంటున్నావు? సరే అనుకుంటున్నావు ఓకే, కానీ నువ్వు సంవత్సరం నుంచి పీకిందేంట్రా? సంవత్సరం ఇంకా గాలే, నా కొడుకు దినానికి ఇంకా 3 రోజులుంది. ఈ 3 రోజుల్లో దాన్ని చంపి అప్పుడు దినం చేస్తా. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇంకేమన్నా కూడా ఉంటే ఇదే మాట శంకర్ గౌడ్ ఫోన్ చేసి చెప్పరా చూద్దాం. ఏమండి రావు గారు, ఏంటండి ఇది? నా ఫోన్ నుంచి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఫోన్ చేస్తారు, నన్ను ఇలాంటి మ్యాటర్స్ లో ఇరికించకండి సార్, మీకు దండం పెడతాను. చారి గారిని చారిలే తొక్కలేదు. రేయ్ బల్లు, 2 సార్లు నా చెల్లెల మీద అటాక్ చేసిన ఫోని అని చేసిన ఎందుకు ఎరకనా? గలీజు నా కొడుకైనా నీ కొడుకును చంపినాననేది చిన్న సింపతి. కానీ నువ్వు ఈ దినం నాతో ఫోన్లో మాట్లాడడానికే ధైర్యం చేసినవంటే ఫోకస్ నీ మీద పెట్టినా చీకట్లా కలిపేస్తా. ఇది ఫైనల్ రౌండ్. చూసారా, మీరు చేసిన ఫోన్ వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో. ఇలా జరగాలనే చేశాను. ఒకసారి మీ ఫోన్ ఇవ్వని చెప్తాను. మళ్ళీ ఫోనా? ఇంటికండి. శ్రీరంగారంగ. హలో మా. ఏంట్రా శోభనానికి ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పావంటగా. అవును, అరేంజ్ చేసేయండి. మర్రా శంకర్ గౌడ్. సో అవన్నీ నేను చూసుకుంటాగా. సరే అమ్మా. సంజయ శోభనవా? ఒరే నాయనో. చారి గారు, మీరు ఆ టాబ్లెట్స్ కొంచెం తగ్గించాలండి. టెన్షన్ తగ్గితే కదండి టాబ్లెట్ తగ్గించుకునేది. అమ్మాయ్యా శ్రీరంగ రంగరంగ నా తండ్రి కావే. సార్ మీరు పేపర్స్ మీద సైన్ చేస్తే రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి సార్. రే బబులు. సార్ నా చెల్లెలుగా పూరన్ గురించి ఏమన్నా చెప్పినా? అదిరా. ఏ పోరాడు సార్? నా పని నేను చూసుకోవడం తప్ప పక్కన వాళ్ళు పర్సనల్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ కాదు సార్. ఏం చారి గారు, ఇన్వాల్వ్ చేయకండి సార్. నా దిమాక్ అంతా గాని మీదనే ఉందిరా. పడతా చూడు రస్సాలే గాని వాడెట్టుంటాడు సార్? పొడుగుంటాడా, పొట్టుగుంటాడా, నల్లగుంటాడా, ఎర్రగుంటాడా, అన్ని తెలిసిన వాడు ఒక్కడుండు. ఎవరు సార్? వచ్చిండు చూడు రీ. ఎత్తనే అన్న. నమస్కారం. చాలా కష్టపడి తీసుకొచ్చాను. కష్టమే లేదు సార్, కాశీకి వచ్చాను. కొండందవి ఎలుకంద తెచ్చినట్టు గీన్ తెచ్చిరేమ్రా, ఏం పేరు నీది? మణిరత్నం సార్. తెలుగా తమిళ? తమిళ తీస్తారు సార్, తెలుగులు కూడా ఆడతాయండి. సాలేగాని గురించి చెప్పమంటే సినిమాల గురించి చెప్తావేం బే, గా పేరు ఎందుకు పెట్టిర్రా? మా అమ్మ బొంబాయి సినిమా చూస్తుంటే నేను థియేటర్లో పుట్టేదాన్ని సార్. చెప్. ఏడో చాడ పుట్టినావు గానీ గాని గుర్తుపడతావా? సూపర్ గా గుర్తుపడతాను సార్. అసలు అమ్మాయి గురించి వచ్చిన గురించి చెప్పురా అంటే అమ్మాయిని చూపిస్తావేం బే, నీకు అసలు ఎరకనారా వాడు? వంద మందిలో ఉన్నా గుర్తుపడతాను సార్. ఎంత దిమాకు ఉన్నా? అదిరా నీకు దిమాక్ కాదు గురించి, నాకు చెల్లి నోటు 100 రూపీస్ చూపించాడు సార్. దోణకు దోణకు అన్నకు దొరక. వాళ్ళందరినీ పట్టుకరా, ఇంట్లో పనిచేసేటోళ్ళ దగ్గరికి నుంచి బస్తీలు ఉన్న పోరలందరినీ తెచ్చి నిలబెడుతున్నా, నువ్వు గుర్తుపట్టాలి. మొత్తం అందరిని లైన్ లో నిలబెట్టురా. అంటే మీ నిలబడితే కూడా ఏం బాగుంటుంది అని? రే బబులు, వేరే వాళ్ళు ఫీల్ అవుతారా? నువ్వు నిలబడు, నీ పక్కన చారి గాని. కూడా
ఇన్నాళ్ళ నుంచి ఇంట్లో దొంగలు పెట్టిన ఊడంతా నెత్తుతున్నావన్నా అయిపోయారా కాల్చేన్నా నేను వీళ్ళ ఉంటాడని చెప్పాను వీళ్ళని చెప్పాను రే గురుజీ నువ్వు గీడ్నే కొన్ని దినాలు ఉండాలి వాడి ఏరియాలో ఏడ కనబడ్డా నాకు చెప్పాలి ఈ రుణ నీకు ఏర్పాట్లు చూడురా సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి టెన్షన్ పడాల్సిన నేను మధ్యలో మీరు ఎందుకు హెల్ప్ చెడగొట్టుకుంటారు ఏంటి రావు గారు మీరు మాట్లాడే మాట ఆ మడిరత్నం గారు మిమ్మల్ని గుర్తుపడితే ఖైమా కొట్టిస్తుండే వాళ్ళు తెలుసా మీ వాలకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది నేను ఎందుకు బాధపడతాను రావు గారు నేను ఎందుకు బాధపడతాను చెప్పండి ఏంటి మీరు మాట్లాడే మాట హాయ్ హాయ్ మనీ థాంక్స్ రా థాంక్స్ ఏమి నాకు వద్దు నా 100 నాకు ఇస్తే చాలు 100 ఏం కర్మరా ఇదిగో 200 తీసుకో మన దగ్గర చాలా ఉన్నాయి అవునా రే గుర్తుపట్టుకోండి నువ్వు ఎందుకు చెప్పలేదురా అన్ఎంప్లాయ్మెంట్ సార్ మా టైటానిక్ రోజు రోడ్ బిల్డింగ్ లో పోయింది నేను గుర్తుపట్టాను అనుకోండి వాళ్ళకి నాతో పని అయిపోతుంది నేను పని లేకుండా పోతాను అందుకే ఆలోచించి ఈ డిసిషన్ కు వచ్చాను ఏడు చెవలే ఎప్పుడైనా ఒక రోజు చెప్పాలి కదా ఆ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తావు రా ఆ లేబు కుచ్చింది నువ్వని చెప్పి వెళ్ళిపోతాను ఏం చారి మందు కొట్టలే లేదన్నా అరే గీ దినం నా చెల్లెమ్మ బర్త్డేవా మందు తాగు ముక్క తీను గిదేం గడ్డి తింటును మందు తాగువా లేదన్నా నేను మందు తాగితే ఏదో తిక్క తిక్కగా మాట్లాడతాను అందుకని నన్ను వదిలేసేయండి అన్నా తిక్క తిక్క అంటే మనుషులను మర్డర్ చేస్తావా చెప్పలేదన్నా ఒకవేళ మర్డర్ చేస్తా నువ్వు ఈ దినం తాగువా నీ ఇష్టం వచ్చిన నియమానా చేయ కావాలంటే మర్డర్ కూడా చేయి ఎవడు పట్టించుకోడు డేయ్ చారి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎవడు మధ్యలో రాదు నువ్వు తాగు అలాగేనన్నా తాగి తాగి హాయ్ పూజ ఎక్స్క్యూజ్ మీ పదండి మనం వెళ్దాం వై ఆర్ దిస్ పీపుల్ డ్రింకింగ్ లైక్ దిస్ ఐ నెవర్ టచ్ ఆల్కహాల్ ఐ డోంట్ లైక్ ఇట్ యు నో బట్ ఐ లైక్ డ్రింకింగ్ వాట్ డైలీ తాగుతాను అండ్ దట్ టు ఆన్ ద రాక్స్ ఐ హావ్ నో ప్రాబ్లమ్ డ్రింకింగ్ ఐ లవ్ ఇట్ ఇఫ్ యు డోంట్ మైండ్ యా యా కెన్ ఐ గో అండ్ టేక్ ఎ షాట్ త్వరగా రారా ఎవరా మీరు ఇలా ఉన్నారండి బబ్లు ఫ్రెండ్స్ అండి ఏదో ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట రా ఎందుకు వచ్చారు మావిడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా చిచ్చి అర్థమైందిలే ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి పార్టీ అయిపోయిందని మిగిలిన దీన్ని పోతురు కానీ ఎలానే తగలగాలి ఎలా దొరకలే ముష్టి పత్రులు ఏంట్రా ఇంత లేటు ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు ఏమన్నాడు అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట మొత్తంగా చెప్తాను రండి ఇవాళ ఆడు అంతు చూడాలరా సరిగారు మా ఫ్రెండ్స్ సీను రాజా నమస్కారం అండి నమస్కారం నమస్కారం కూర్చోండి డ్రింక్స్ తీసుకోండి లే చారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడారంట వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానివ్వండి సార్ మీరు కూడా కానివ్వండి సార్ అబ్బే నాకు వద్దండి నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో వాగేస్తాను స్మెల్ బాగుంది సార్ సూపర్ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులోకి ఎత్తే ముష్టోడు అన్నాడు రా సింగిల్ పెగ్గు కూడా లేదు పిగ్గుకు వాడికి తేడా ఏముంది అన్నానండి అంతేగా సార్ పార్టీ అయిపోయాక ఆ చారీ గారితో కాళ్ళలోకి ఇచ్చుకుంటాడు సార్ అంతేగా సార్ స్టాప్ ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి తీసుకోండి సార్ పెట్ట సరిగా నా మాట సరిగారు మీరు ఉన్నారు సార్ సార్ మీరు ఉన్నారు రావు గారు సరిగారు మీ మొహం మారిపోతుంది చూడండి ఎంత భయంకరంగా ఉందో ఎంత క్రూరంగా ఉందో నేను భయంగా ఉందా మీరు ఇక్కడ కూర్చున్నారంట రా ఓ పక్కన ఉంచామని చెప్పాను కదా కూర్చోమన్నారు అందుకే ఉన్నాం ఈడు మీకు సారా ఎరా నువ్వేనా ఇక్కడ కూర్చోమంది కూర్చోమన్నావా అది బాయ్ ఆ చూపేంట్రా అమ్మాయి శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు ఆయన ఏమన్నారు చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా ఆయన మాట అంటే గౌరవం లేదా గురుగారు మందు సరే ఇప్పటికే ఎక్కువైపోయిన వద్దులండి హ్యాంగర్ వచ్చేద్ది అమ్మా నాకు చెప్తావేంట్రా ఇదిగో సార్ చారి గారు వీళ్ళు వదిలేసి మంచి పార్టీ ముళ్ళకి వచ్చాడు సార్ చారి రాజు గారు ఏమనుకోవద్దు ఏంట్రా ఈ మధ్య డాన్స్ జరిగింది ఇతర ఉంటా చూస్తారా అండి
గిల్లి గిల్లికి చేస్తది పట్టి పట్టి నరాలు మెలిసి డబ్బులోకి లాగేస్తది అసలేమయ్యిందు తెలియకుంది రో బాబో రాత్రంతా కొనుకులేదు ఎవెట్టి కన్నారు రో అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా ఏంటి సార్ సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను ఇంత దరిద్రంగా చేస్తే పోకరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్ మీరే చెప్పండి సార్ అరే నువ్వు లేరా గురుజీ మహేష్ బాబు ఎలా ఉంటాడు రా మిల్క్ బాయ్ లా ఉంటాడు నువ్వు ఎలా ఉంటావు రా మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు కనీసం డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా మూవీ చూడలేదే సార్ ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు చంపేస్తాను వెళ్ళి అలాగే सुनाओ प्यार की एक कहानी एक था लड़का एक थी लड़की दीवानी సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా ఫ్యాన్స్ హత్యలే చేస్తారా డాన్స్ ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా షూస్ తీసేసి షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా నార్మల్ కాలు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రాంది అక్కర్లేదండి ఎంత సూదిగా ఉన్నాయో చూడండి మీకు అంత గొలుగుంటే పోను మీరు వేస్తున్నాయినా నువ్వు గమ్మనుండు అరే ఐస్ క్రీమ్ పెట్టరా పూజమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా గడేవుడో ఇంకా గొట్టగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు ఏ నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఇడియట్ అదే మన బబ్లు చూడు నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు అతనికి మనకి ఏ సంబంధం ఉందని అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు గా సాలగాని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనికి మరి ఇప్పుడు ఏం చేయమంటావ్ అంత మీ ఇష్టం మీరేం చెబితే అదే చేస్తాను చివరికి ఆ బబ్లు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను రేయ్ బబ్లు సార్ అవరా నువ్వేదో పోరిన లవ్ చేస్తున్నాను ఏడిదాకా వచ్చిందిరా స్టోరీ అది నాకు జక్క ఇచ్చి జంప్ అయిపోయింది సార్ నీకు కూడా సేవ్ అయిందా ఏ సార్ మీకు అలాగే అయిందా అరే నా సంగతి ఇడిసేరా నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది గది ఎప్పుడు చెప్తుండే ఆడదానికి పెళ్ళి అంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్కేచ్చి చేయాలని గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా నా చెల్లెల్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా అరే బబులు మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా ఏమంటావు ఏమరా పైన చూస్తావు రాముడి మాట ఆంజనేయుడు శంకర్ గౌడ్ మాట ఈ బబులు ఎప్పుడు కాదన్నారు సార్ అయితే ఇంకేం కేల్ కథం ఇంగ్లీష్ చూరు నమస్తే సార్ అరే చారిగాడు కూడా వచ్చిండు ఏమరా చారి ముహూర్తం పెట్టాలే నువ్వు ఇలా టెన్షన్ పడతావు నేను చూడలేకపోతున్నాను అన్న గ్యారంటీగా మగపిల్లడే పుడతాడన్నా మన శారీ సార్ చెప్పారు కదా అబ్బే నే బాధపడతలేరా పరశాన్లు నా పెండ్లికి ముందే మూడో నెలని గాజేగాడు చెప్పిండు గాలెక్కనకి ఇది పదమూడో నెల ఏడో నెలల పుట్టుడిన్నా చూసినా గానీ ఇదేంద్రా పదమూడో నెల ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు ఏమే నారాయణ ఇప్పుడు పదమూడో నెలల పిల్లల పుడత గురించి నీకేనా ఐడియా ఉందమ్మా ఏంటి జస్ట్ జర్నలిస్ట్ కోసం అడుగుతున్నావా రేయ్ డౌన్ కురా మన లెక్క గాని కేంద్ర చూసినావమ్మా నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ ఫైల్ మాన లెక్కున్నాడు ఆడవాడు బావు గారు మా నాయన బే చూడు అచ్చం మీరు కళ్ళు ముక్కు అన్ని మన బబ్లులో లేవు మరి వీడు దొప్పతగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్లు చేతి మీద లాగే ఉంది మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడపడలేక ఎందెందు వెతికాను కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే